అందరికీ నమస్కారం పిల్లలు, శుభోదయం. ప్రశ్న జవాబు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పిల్లలు, మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అవును పిల్లలు, మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. పిల్లలు, ఈరోజు రాఖీ పౌర్ణమి. చూడండి పిల్లలు, రాఖీలు కట్టుకున్నాను నేను. మన అక్కయ్యలు, చెల్లెమ్మలు ఈరోజు మనకు రాఖీలు కడుతున్నారు కదా పిల్లలు. అవును పిల్లలు. పిల్లలు, మరి యొక్క రాఖీ పౌర్ణమి పండుగ రావడానికి ఇతిహాసాల ప్రకారం కనుక మనం చరిత్ర చూస్తే పిల్లలు, శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రీకృష్ణుడు, ద్రౌపది అన్నా చెల్లెళ్ళు పిల్లలు. ఈ యొక్క అన్నా చెల్లెళ్ళు, శ్రీకృష్ణుడు, ద్రౌపది, అన్నా చెల్లెళ్ళు. ఒకసారి పిల్లలు, శ్రీకృష్ణుడు శిశుపాలుని సంవరించే సమయంలో, శిశుపాలుని శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని వదలడం జరుగుతుంది పిల్లలు. శిశుపాలుని శిక్షించే సమయంలో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని వదలడం జరుగుతుంది పిల్లలు. ఆ యొక్క చక్రం వదిలే సమయంలో శ్రీకృష్ణుని యొక్క చూపుడు వేలుకు గాయమవుతుంది పిల్లలు. ఈ యొక్క గాయమై రక్తం కారుతుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ద్రౌపది తన యొక్క పట్టుచీర కొంగును చింపి శ్రీకృష్ణుని యొక్క చేతికి కట్టుకడుతుంది పిల్లలు. అంటే గాయమైంది కదా, రక్తం కారుతుందని చెప్పాను కదా పిల్లలు. అయితే అక్కడే ఉన్నటువంటి వారి యొక్క చెల్లెమ్మ ద్రౌపది తన యొక్క పట్టుచీర కొంగును చింపి శ్రీకృష్ణుని యొక్క చూపుడు వేలుకు కట్టుకడుతుంది. అయితే ఆ సమయంలో శ్రీకృష్ణుడు, ఎల్లవేళలా నీకు అన్ని ఆపద సమయాలలో కానీ కష్టసుఖాలలో నేను నీ వెంటే ఉంటానని హామీ ఇవ్వడం జరుగుతుంది. కష్టసుఖాలలో నీ వెంటే ఉంటానని వారి యొక్క చెల్లెమ్మకు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తరుణంలోనే పిల్లలు, దుశ్శాసనుడి యొక్క దురహంకారమైనటువంటి మోసపూరితమైనటువంటి కుట్ర నుండి ద్రౌపది దేవిని కాపాడుతాడు పిల్లలు శ్రీకృష్ణ పరమాత్మ. చూసారా పిల్లలు, ఆ రోజు నుంచి మనం చెల్లెమ్మ ప్రతి సంవత్సరం వచ్చి ఈ అన్నయ్యలకు రాఖీ కట్టడం జరుగుతుంది. అందుకే పిల్లలు, అన్నా చెల్లెళ్ళ అనుబంధం జీవితాంతం చాలా చక్కగా ఉండాలి. అన్నయ్యకు కష్టం వచ్చినప్పుడు చెల్లెమ్మ, చెల్లెమ్మకు కష్టం వచ్చినప్పుడు అన్నయ్య, ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ కష్టసుఖాలలో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి పిల్లలు, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ. ఈ యొక్క రాఖీ పౌర్ణమికి సంబంధించినటువంటి పురాణ ఇతిహాసాలలో ఉన్నటువంటి చరిత్రను మీ ముందుకు తేవడం జరిగింది పిల్లలు. ఓకేనా పిల్లలు? పిల్లలు, మళ్ళీ మరొక విషయంతో ప్రశ్న జవాబు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.